పురస్కారాన్ని ప్రదానం చేయవలసిందిగా మాన్య మంత్రిని శ్రీమతి డాక్టర్ జే గీతారెడ్డి గారిని కోరుతున్నాం. అలాగే పద్మవిభూషణ్ డాక్టర్ అకినేని నాగేశ్వరరావు గారిని కోరుతున్నాం. ముందుగా ఓనమాలు చిత్ర నిర్మాత దర్శకులు శ్రీ క్రాంతి మాధవ్ గారికి ఉత్తమ దర్శకులు అవార్డు ప్రదానం చేస్తారు. మాన్య మంత్రిని డాక్టర్ జే గీతారెడ్డి గారు, పద్మవిభూషణ్ డాక్టర్ అకినేని నాగేశ్వరరావు గారు. ఉత్తమ కథానాయకులు నట కిరీటి డాక్టర్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు, విలక్షణ పాత్రలకు ప్రాణం పోసే నట కిరీటి డాక్టర్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని సత్కరిస్తున్నారు. పద్మవిభూషణ్ డాక్టర్ అకినేని నాగేశ్వరరావు గారు, మాన్య మంత్రివర్యులు డాక్టర్ జే గీతారెడ్డి గారు. నేటి తరం కాళిదాసు, ఉత్తమ పాటల రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఉత్తమ పాటల రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి అవార్డు ప్రదానం చేస్తున్నారు గీతారెడ్డి గారు, అలాగే శ్రీ నాగేశ్వరరావు గారు. ఉత్తమ క్యారెక్టర్ నటులు శ్రీ గిరిబాబు గారు, శ్రీ గిరిబాబు గారు నిర్మాత, విలక్షణ పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేసే గిరిబాబు గారు వారికి అవార్డును ప్రదానం చేస్తున్నారు. ఎంతోమంది ఉద్దండుల సరసన నటించినటువంటి శ్రీ చలపతిరావు గారు, ఏఎన్ఆర్ ఎన్టీఆర్ వంటి ఎంతోమంది ఉద్దండుల సరసన నటించారు శ్రీ చలపతిరావు గారు, వారికి అవార్డును ప్రదానం చేస్తున్నారు. శ్రీమతి శివపార్వతి గారు, ఉత్తమ క్యారెక్టర్ నటులు శ్రీమతి శివపార్వతి గారు. సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ నారాయణి శ్రీమతి శివపార్వతి గారు. ఉత్తమ కథకులు శ్రీ తమ్ముడు సత్యం గారు, ఓనమాలు చిత్రానికి చక్కటి కథను అందించిన శ్రీ తమ్ముడు సత్యం గారు, లాభాపేక్ష లేకుండా సృష్టించిన విలక్షణ చిత్రం ఓనమాలు, ఉత్తమ మాటల రచయిత శ్రీ ఖదీర్ బాబు గారు, ఉత్తమ మాటల రచయిత శ్రీ ఖదీర్ బాబు గారు. ఉత్తమ ఎడిటర్ శ్రీ గౌతమ్ రాజు గారు.
उत्तम एडिटर श्री गौतम राजगर उत्तम सिनेमाटोग्राफर श्री हरि अनुमोलु गारु ఓనమాలు చిత్ర సినిమాటోగ్రాఫర్ శ్రీ హరి అనుమోలు గారికి అవార్డు ప్రదానం చేస్తున్నారు మాన్య మంత్రిని గీతారెడ్డి గారు పద్మవిభూషణ్ డాక్టర్ అకినేని నాగేశ్వరరావు అవార్డ్స్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ రాజా గారికి జ్ఞాపికను బహుకరించవలసిందిగా కోరుతున్నా సీనియర్ సినీ పాత్రికేయులు श्री राजा गारु श्री राजा गारी की ज्ञापिकनु बहुकरिंचवलसिनिगा कोरुतुन्ना तदुपरी सभनु निर्वहिंचवलसिनिगा अध्यक्षुल वारिनि कोरुतुन्ना श्री श्रीनिवास गारी की ज्ञापिक बहुकरण एजीएस ग्रूप सीएमडी श्री श्रीनिवास गारिकी ज्ञापिकनु बहुकरिंचारु मान्य मंत्रिनी गीता रेड्डी गारु अलागे अकिनेनी नागेश्वरराव गारु सभनु निर्वहिंचवाल्सिनिगा अध्यक्षुल वारिनि कोरुतु पुरस्कार कार्यक्रम मुझे कार्यक्रम प्रत्यक्ष वीक्षा वेक्षकों की प्रत्यक्ष चूड़ापोना मध्यम द्वारा प्रदर्शन चेयटा की बाध्यता प्रसार प्रचार मध्यम प्राति्य वह प्रतिनिधि की मे अंदर कृतज्ञता इपड़ तन प्रतिस्पंदनजेवल मुख्य अतिथि मंत्री श्रीमती डॉक्टर గీతారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వారి తర్వాత నాగేశ్వరరావు వారి అభిప్రాయం తెలియజేయడంతో సభ ముగుస్తుంది ఫోటో తీసే సమయాన్ని ఒక వాక్యాన్ని వినియోగించుకుంటాను ఈ కార్యక్రమం అంతటిని తన భుజస్కందాల మీద పెట్టుకుని నిర్వహించిన రాజా ప్రత్యేకంగా అభినందనీయుడు ఆ విషయాన్ని మర్చిపోలేదు నేను సమయం దొరక ఇప్పటిదాకా ఆగాను పద్మవిభూషణ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మన అందరి అభిమానాన్ని ప్రేమని చురుగొన్నటువంటి మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు అలాగే వేదికని అలంకరించినటువంటి ఓనమాల యూనిట్ పార్టిసిపెంట్స్ అందరికీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అలాగే యాక్టర్స్ ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారికి ఆ యూనిట్కి ప్రతి ఒక్కరికి కూడా ఆ విధంగానే అభినందన సమస్త నడుపుతున్నటువంటి మా మహిళామణి భవానీ గారికి నా సోదరిమణి డాక్టర్ కృష్ణకుమారి గారికి
విచ్చేసినటువంటి ఆహ్వానితులందరికీ యూనిట్ వల్ల కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నారు వారికందరికీ నా అభినందనలు తెలియజేస్తూ మా మీడియా సోదరులకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగానే ఈ కార్యక్రమానికి అసలు వస్తున్నానా లేదా అని నిన్నటి వరకు నాకు డౌట్గానే ఉండింది. కానీ నాగేశ్వరరావు గారిపై ఉన్నటువంటి నా అభిమానం, నా ప్రేమ, నా అంకిత భావం వారంటే నా మోడల్, నా హీరో ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి. అలాంటి వారి జన్మదిన సందర్భంగా జరుపుకునే ఈ కార్యక్రమానికి నేను రాకపోవడం ఎలాగని చెప్పి అవి నిజంగానే చెప్పారు. ఈ ప్రోగ్రామ్కి వచ్చే విధంగా ఇంజెక్షన్ కూడా తీసుకొని వచ్చారు నాగేశ్వరరావు గారిని. ఆల్ ఫర్ యూ. ఎప్పటి నుంచో చూస్తున్నాం వారిని మనందరం కూడా. మరి అలాంటి వారు నేను అన్నాను వారి 75th బర్త్డేలో అక్కినేని ఈజ్ ఫర్ ఏ ఈజ్ ఫర్ యాక్టింగ్ అని చెప్పి. ఆనాటి నుంచి కూడా అదే భావం నాది, అక్కినేని ఈజ్ ఏ ఈజ్ ఫర్ యాక్టింగ్ అని చెప్పి. ఆ విధంగా యాక్టింగ్ అంటేనే వారు ఒక మారు పేరు, అంకిత భావానికి మారు పేరు. వారు అనుకున్నది సాధించే విధంగా ఆ దిశలో కష్టపడే ఒక క్రమశిక్షణ గల జీవితం వారిది. భగవంతుణ్ణి నేను నమ్మను అంటారు, ఏదో శక్తి ఉంది అంటారు. ఆ శక్తి మన అందరిలో ఉన్నటువంటి శక్తి. ఎవరినో ఒకరిని మనం మరి పూజించేదే కాదు, మనలో ఉన్నటువంటి దైవాన్ని మనం పూజించాలని చెప్పి ఒక అలాంటి తత్వంతో ముందుకెళ్తున్నటువంటి నాగేశ్వరరావు గారు మన అందరికీ కూడా వారు ఒక ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి. సినిమాలే కాకుండా ఇంకా ఏ రంగంలో వారు వచ్చినా హీ వుడ్ హావ్ బీన్ అ సక్సెస్ఫుల్ మ్యాన్. ఎందుకంటే ఆ ఆత్మవిశ్వాసం, అంకిత భావం ఏదైతే ఆయనకు ఉందో ఏ రంగంలో అయినా వారు రాణించేవారు. ఒక చరిత్ర సృష్టించి వారు మనందరికీ ఎప్పుడు కూడా స్ఫూర్తిగా నిలిచే మహనీయుడు అని చెప్పి ఈరోజు మనం అనుకోక తప్పదు. అలాంటి వ్యక్తి జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ మాసం అంటే నాకు కూడా చాలా ముఖ్యమైనటువంటి మాసం. వారితో పాటు నా కుటుంబ సభ్యులంతా దాదాపు సెప్టెంబర్లో జన్మించినటువంటి వారే. మా భర్త డాక్టర్ రామచంద్రారెడ్డి గారైనా, మా కూతురు మేఘన అయినా, నా మనవరాలు ఆకృతి అయినా అందరు కూడా సెప్టెంబర్లో జన్మించినటువంటి వాళ్ళు. కాబట్టి సెప్టెంబర్కి నాకు ఏదో మంచి సంబంధం, బంధం ఉంది. అదే సంబంధం మరి అక్కినేని నాగేశ్వరరావు గారితో కూడా ఉందని చెప్పి కూడా తెలియపరచడానికి ఎంతో గర్విస్తూ ఉన్నాను నేను. మరి చిన్న యాక్టర్స్ కూడా ఇప్పుడు ఎవరైతే యాక్ట్ చేస్తూ ఉన్నారో అలాంటి జూనియర్స్గా రీసెంట్గా వచ్చినటువంటి నవ హీరోలు, న్యూ హీరోస్ అంతా ఏ ఆర్టిస్ట్ అయినా, జూనియర్ అయినా, సీనియర్ అయినా, హీరోస్ అయినా, హీరోయిన్స్ అయినా, క్యారెక్టర్ యాక్టర్స్ అయినా, ఎవరికైనా ఈజ్ అ వాకింగ్ డిక్షనరీ అని చెప్పి మాత్రం నేను తెలియపరచను. ఒక ఇన్స్టిట్యూషన్ నాగేశ్వరరావు గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ, ఒక శక్తి అని చెప్పి నేనే కాదు మీరందరూ కూడా నాతో ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. స్వయం కృషితో వారి జీవిత చరిత్రనే మనందరికీ అన్నిటికంటే పెద్ద ఫిల్మ్ అంటే నాగేశ్వరరావు గారి జీవిత చరిత్ర అనుకుంటాను నేను. అది ఎవరైనా తీయగలిగితే మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ కూడా అవుతుంది అని అనుకుంటాను నేను. చిన్న పల్లెటూరు నుంచి ఒక నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెజెండరీ ఫిగర్గా తయారవడం అంటే అంత సులభం కాదు. ఎంత ఆత్మవిశ్వాసం అవసరం, ఎన్ని ఒడిదొడుకులకి తట్టుకుని పైకి వచ్చి మరి తన జీవితాన్ని అందరికీ ఆదర్శప్రాయంగా తయారు చేసిందంటే అందరితో కాదు. అందుకని ఈరోజు ఓనమాలు ఫిల్మ్ యూనిట్ అంతా మనమంతరం మరి వారిని అందరినీ కూడా ఈరోజు సన్మానించుకుంటున్నాము. మంచి ఫిల్మ్కి ఒక సాంప్రదాయం చుట్టినటువంటి మరి ఈ యువకుడికి, క్రాంతి మాధవ్కి కూడా నా హృదయపూర్వక ఆశీస్సులు, అలాగే నా అభినందనలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా ఎలాంటి లాస్కైనా ఓర్చుకుని ఫిల్మ్ సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అని కాదు, తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని, తనకున్నటువంటి మానవతా విలువల్ని చాటి చెప్పాలని చెప్పి మన సాంప్రదాయాన్ని, మన సంస్కారాన్ని మరోసారి మరో మారు మన అందరి హృదయాల్లో హత్తుకునేలా ఒక ఫిల్మ్ తీయాలని, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి తరానికి, యువతరానికి. యువతరం కొన్ని రోజులు అమెరికాకు వెళ్ళినా, ఇంగ్లాండ్కి వెళ్ళినా మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని మర్చిపోతూ ఉంది. ఇంగ్లీష్ మాట్లాడే విధానం నుంచి ఇంట్లో అన్నీ కూడా ఒక విధంగా మార్పు తీసుకుని ఆ వెస్టర్నైజేషన్ అయితే కల్చర్, పాశ్చాత్య సాంప్రదాయంకి ఏదైతే వారు బానిసలు అయిపోతున్నారో అది కాకుండా మన దేశము మన మట్టి ఎంతో గొప్పది అని ఒక మంచి భావాన్ని సృష్టించి ఒక మంచి వాల్యూ ఫిల్మ్ అని, వాల్యూడ్ ఫిల్మ్ అని హ్యూమన్ వాల్యూస్తో కూడుకున్నటువంటిది
मरी अलागे फैमिली मेसेज तो कूड़कुन फिल्म तीसिंदी चाला धैर्य अवसर ई रोजुलो मन चुट्टू चूस्ता फिल्म चूस्ते इंग्लिश दिस इज लाइक एन ओएसिस अमंग ऑल द फिल्म्स दैट वी सी टुडे सो ओएसिस अनेदी डेजर्ट लो एलागैते अवसरमो मरि अलांटिदे मीरु कूडा तीयडं अंटे इदि चिन्न विषयं कादु मरि इलांटि फिल्म्स मेसेज ओरियंटेड फैमिली ओरियंटेड फिल्म्स मीरु तीस्तुंडालनि एप्पटि नुंचो नेनु अंटानु इट्स अ वेरी वेरी पवर्फुल मीडियम सिनेमा इज अ मोस्ट पवर्फुल मीडियम अंड ई रोजुलो अंदरु वच्चि सिनेमालो हाल्लो चूडन अक्कर्ल यू कैन और इंट्लो कूर्चुनी वाल बेड्रूम लो कूर्चुनी कूडा चूडोच्चु अलांटप्पुडु स्ट्रेट गा मुख्यंगा చిన్న వాళ్ళకి పిల్లలకి విద్యార్థులకి ఒక మెసేజ్ అందాలంటే ఫ్యామిలీ మెసేజ్ అందాలంటే ఇలాంటి ఫిల్మ్స్ రావాల్సిన అవసరం చాలా ఉంది ఆ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఏ ధైర్యం చేయనటువంటి రోజుల్లో ఈ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి ధైర్యం చేశాడంటే నాగేశ్వరరావు గారి అడుగు జాడల్లోని అబ్బాయి నడవాలని చెప్పి కూడా నేను భావిస్తున్నాను అందరికీ స్ఫూర్తిగా నిలవాలని వచ్చినటువంటి డైరెక్టర్స్ మిమ్మల్ని చూసి కాస్త వాళ్ళు మనసు కూడా కాస్త చిక్కుకొని అయ్యో మేం తీస్తే బాగుండేది ఇలాంటి ఫిల్మ్స్ అని చెప్పి వాళ్ళు కూడా తీయాలని యు స్టాండ్ అవుట్ అమంగ్ ద ఫిల్మ్ మేకర్స్ టుడే ఆల్ ది బ్లెస్సింగ్స్ థాంక్యూ వెరీ మచ్ సో నాగేశ్వరరావు గారు మీ పర్మిషన్ ఉంటే మీరు ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడతానంటే నేను కూర్చుంటాను మీరు మాట్లాడతానే నేను మీ కొరకు అయితే తప్పకుండా కూర్చుంటాను నేను మీ పర్మిషన్ ఉందా నాకు భవానీ చెప్పింది ఏంటంటే నేను నా తర్వాత మీరు మాట్లాడతారని అందుకని నేను ఒప్పుకున్నాను అవి లాస్ట్ కాల్ అవుతాం ఏం ఏమండి ముందు వారిని మాట్లాడిద్దామా లేకపోతే మీరందరూ మాట్లాడినాక వారు మాట్లాడతారా అంతేనా ఓకే సినిమా రంగంలోకి వచ్చేవారికి పాలకులు పని ఏం లేదండి ఇక్కడ నేను నాగేశ్వరరావు గారి అభిమానిగా వచ్చాను ఇక్కడికి నాట్ యాజ్ మినిస్టర్ అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి